ఇప్పుడు ఈ మధ్య 3-4 రోజులు పెట్టి ఒక సీరియల్ చూస్తున్నాం, అది అవసరమా? అదంత అవసరమా? దాంట్లో నేను లోతుకి వెళ్ళను కానీ ఏమయ్యా, చూసుకోండి ఏ సీరియల్ మీరు చూసుకోండి. అది అది ఏంటి, అది ఎంతవరకు దాన్ని, దానికి ఎంత స్పేస్ ఇవ్వాలి? ఈ 10 నిమిషాలు చెప్పాను, ఇవి ఎక్కడ ఈ 10 నిమిషాలు పేపర్లు వచ్చాయా? గొడ్లవేలు పేపర్లు వచ్చిందా? ఏదో ఒక గంటలో వచ్చిపోయింది. నేను చెప్పే ప్రయత్నానికి కొంత ఇది ఉంటుంది, లిమిట్ ఉంటుంది ఆ ప్రయత్నాలకి. దాన్ని సందర్భం, సమయం, దాని తాలూకా గ్రావిటీ ఉండాలి కదా. విఐపి ట్రీట్మెంట్లోకి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఒక విఐపిని తీసుకొస్తుంది, బాత్రూమ్ ఆఫీస్ తీసుకున్నట్టు వచ్చి తీసుకొస్తాను కదా రిస్కార్ట్. ఏంటి వాటి నాన్ సెన్స్, ఏమవుతుంది ఈ వ్యవస్థ? ఏ ఎక్కడికి వెళ్తున్నాం? మా పార్టీ మీద కాదండి, ఏ పార్టీ అయినా, మా పార్టీ కాదు, మా పార్టీ కాదు, ఏ మా పార్టీ కాదు, ఏ పార్టీ అయినా చేయకూడదు. నేను మా పార్టీ అని ఈ పార్టీ అని అన్నా, ఏ పార్టీ అయినా, నేను ఏ పార్టీ అని నేను వ్యతిరేకమే. మా పార్టీలో వాళ్ళకి ఎస్కార్టీ తీసుకొచ్చినా వ్యతిరేకమే. ఏపీ ట్రీట్మెంట్ ఇచ్చి మాకు ఏపీ ట్రీట్మెంట్ నేను ఇప్పటికి వచ్చి ఎన్రోల్ అయిందండి. నేను ఎంఎల్సీ ఏ రోజు నాకు ఓటు తీసుకున్నా, ఈరోజు 21, 10 రోజులు అయింది, మా 12 రోజులు, ఇంకో 2 రోజులు అయింది నాకు ఎల్ఓపి కింద మా డిక్లేర్ చేశారు ఎవరు, మా చైర్మన్ గారు వచ్చి ఇచ్చింది. ఇవాళకి లేదు నాకు, అయినా అనుకున్నాం ప్రభుత్వం ఏదో బిజీగా ఉన్నారులే చేస్తారులే అనుకున్నాం. ఆ ట్రీట్మెంట్ మాకే లేదు, రాజ్యాంగ బద్ధంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఉంది, ఏం చేస్తాం మరి? అది తప్పు అంటాను. ఏంటి పని చేశారు దేని గురించి? ఓవరాల్ కంటే ఏంటి, ఓవరాల్ కంటే దేని గురించి? ఇప్పుడు అది కాదండి, మున్సిపల్ శాఖలోని ఇగో ఇది జరిగింది, నేను ఉన్నప్పుడు వచ్చి జరిగింది, నేను లేనప్పుడు వచ్చి ఇది మారిందని చెప్పి ఏదైనా కంపేరింగ్ చెప్పి చెప్పాను. ఇప్పుడు ఎంత చెప్పాను కంపేరింగ్, ఏం చెప్పాను ఇందాక కంపేరింగ్ అని చెప్పారా? ఇలా కంపేరింగ్ ఏం చెప్పు అడుగాయండి. రేపు ఉదయం ఫోన్ చేసి సార్ మున్సిపల్ శాఖలో చేసిన 2 సంవత్సరాలు చేసిన మంత్రి గారిని నేను ఆయన అడిగాను సార్, ఏంటి కంపేరింగ్ చెప్పనా సార్ అని. ఏం చెప్పను, చెప్తే చెప్తాను. ఏంటి నిర్వీర్యం అయిపోయినానికి మనం హైదరాబాద్ సిటీలో వచ్చి మన రోడ్లు వచ్చి అందంగా లేవా, లేదా మన లైట్లు వచ్చి రాత్రి అడగట్లేదా, లేదా మన గోడలకు వచ్చి రంగులు లేవా, లేదా మన వీధుల్లో మోటార్ నీళ్ళు రా తాగడానికి నీళ్ళు రావట్లేదా? చెప్పండి, ఏంటి నాకు తెలియకొడుతున్నాను. ఏంటి మరి ఇవాళ ఈ 3 నెలల్లో వచ్చే కొత్త విధానం మీరు చెప్పనండి, లేదా అంతకుముందు ఏం చేస్తే చెప్పనండి. అందరి మీద ఎవరు నేను భయం, మీరు ఎదుర్కొన్నారు, నీటున్నారు, అందరు మైక్ ఉంది, నెక్స్ట్ అది మాట్లాడచ్చు, కానీ కరెక్ట్ కాదు కదా. కంపెనీ రావాలా, ఏం చెప్పినా ఒక సబ్జెక్ట్కి సబ్జెక్ట్కి ఎప్పుడు మాట్లాడినా నేను ఇప్పుడు ఊరుకోవడానికి కొన్నాళ్ళు వెయిట్ చేయడమే. శాఖ ఉందా లేదని మేము చెత్త పని వేసాము, చెత్త ఎత్తుకోవడానికి రోజు ఇంటింటికి మేము గ్రీను రెడ్ బాస్కెట్లు పెట్టాము, ఒక సిస్టమ్ తీసుకొచ్చాము, మా ఇంటింటికి పంపము, అపార్ట్మెంట్ పంపము, అన్నీ తీసుకొచ్చాము, వెహికల్స్ పెట్టాము, అవన్నీ ఎత్తాము. ఓ చెత్త పని, చెత్త పని తీస్తారా చెప్పరా? లేదా విధానం మార్చేసి కొత్త విధానం అయినా వాళ్ళ ఇంట్లో ఉంటుండగా డైరెక్ట్గా గాల్లో వచ్చేసి ఆ ప్లాంట్లో పడిపోయిన ఏదైనా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారా చెప్పరండి? చెప్పండి, నేను కాదని లేదు, ఏమో మాకు లాంటి టెక్నాలజీ వాళ్ళకి వచ్చింది ఏటు. నేను ఎక్కడో పేపర్లు చూశాను, ఇది మన జిందాల్ ప్లాంట్ లాస్ట్ ఒక మంది, నేను 2 సార్లు లేను జిందాల్ ప్లాంట్కి లేదా, నాతో మీరు వచ్చారు లేదు నాకు తెలియదు, మరి అక్కడ ఉన్న వాళ్ళు వచ్చారు, నేను అడగదు ఆ ప్లాంట్లో ఉన్న వాళ్ళు
సత్యబాబు అన్నారు నిజమాబద్ధం అడగండి. అడిగినాక ఏముంటుంది, అడిగినాక సరే అన్ని దానికి దానికి వచ్చి దానికి మాటే మాట మాట అవన్నీ మాకు అలవట్లేదు సరే అనుకోని ఏదైనా రిజల్ట్ కదా కావాల్సింది. ఇంకేమన్నా చెప్పండి.